కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు గల సత్కళా వాహిని భక్తిరస సంగీత సంస్థ సమావేశ మందిరంలో సత్కళా వాహిని వ్యవస్థాపక కార్యదర్శి ఇవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తి దేశభక్తి సంకీర్తన గాన మహాత్మా గాంధీజీపై సందేశాలు సప్తకళాభ్యాస కూచి భాస్కర్ రామంచే నాట్య ప్రదర్శన నిర్వహించారు. సంగీతాభిలాషిని పైడా చంద్రమతి దేవిపిరెడ్డ సంగీత పరీక్ష ప్రథమ శ్రేణి విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తారు. ముఖ్య అతిథిగా శ్రీకిరణ్ కాంతి ఆసుపత్రి అధినేత సంకురాత్రి మంజరీ సంగీత కళాశాల చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్కళా వాహిని సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చక్కగా గానం చేయడం జరిగింది. అనంతరం కూచి భాస్కర్ రామన్ గారి యొక్క నాట్య ప్రదర్శన మహాత్మా గాంధీ యొక్క నేను బోధించేదన సీతారామ అంటూ నేను బోధించేదన మహాత్మా గాంధీజీ అంటూ ఆయన యొక్క నృత్య అభినయం. అనంతరం ప్రముఖ నాట్య కళాకారులు శ్రీ దుర్గారావు గారి యొక్క నేతృత్వంలో వైష్ణవ జనతే దేనేక హీయుడు అనే ఒక చక్కటి గీతాన్ని గాంధీ మహాత్ముడికి ఇష్టమైన సంగీత గానాన్ని నాట్య ప్రదర్శనతో మార్చడం జరిగింది. ఈరోజు ముఖ్య విషయంలో గాంధీజీ గారి పేరున మరి ఇందిరాగాంధీ పేరున నెహ్రూ గారి పేరున నన్నయ్య యూనివర్సిటీ అడ్వైజర్ గారైన శ్రీ మాణిక సత్యనారాయణ గారు చక్కటి పురస్కారాలని అందచేయడం జరిగింది కళాకారులకి. ఈ పురస్కారాలు అందుకున్న వాళ్ళలో మహాత్మా గాంధీజీ పాత్ర పిజే గాంధీ గుప్త గారు, మరి ఇందిరాగాంధీ పాత్రధారిణి శ్రీమతి నూకల భానుమతి గారు, మరి నెహ్రూ పాత్ర నెహ్రూజీ అవార్డుని కూచి భాస్కర్ రామ గారు ఈ వేదిక మీద అందుకున్నారు. ఈ సందర్భంగా పైడా చంద్రమతి గారు అనే ఒక సంగీత విద్వాంసురాలు కాకినాడకు ధృవతారిగా బాసిల్లి పైడా వారికి ఖ్యాతిని సంగీత ఖ్యాతిని నిలిపిన ఆ మహనీయురాలి పేరుని మరి 50 మంది విద్యార్థులకి పాల్గొన్న కళాకారులకి చక్కటి చంద్రమతి పురస్కారాలని పిల్లలకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పైడా వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి పద్మ గారు వారితో పాటు కాకినాడ జిల్లాకు చెందిన అధికారులు గీతారాణి గారు, అచ్యుతరావు గారు కూడా ఇందులో పాల్గొన్నారు. కాకినాడ పట్ల ఉన్న అధికార ప్రతినిధులు, కళాభిమానులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని చేస్తున్నారని